హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన న్యూస్ ఛానల్లో లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చూద్దాం. సో మనం ఆల్రెడీ మీ స్క్రీన్ పైన చూడొచ్చు, 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అనేది మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను దీనికి సంబంధించి చాలా వీడియోస్ ముందే చేశాను, కొన్ని ఫేక్ న్యూస్ కూడా నమ్మద్దు అని చెప్పి. సో ఇది మాత్రం మనకు అఫీషియల్గా వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది. షెడ్యూల్లో పాటు ఎగ్జామ్స్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. అలాగే దీంతో పాటు ఏవే పేపర్లు ఉంటాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని మనం క్లియర్గా ఈ వీడియో డిస్కస్ చేస్తాం. సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేసేసేయండి. అలాగే నేను ఒక వీడియో చేస్తున్నాను ఆర్మీకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి. సో అన్న అది నిజమేనా అని చాలామంది అడుగుతున్నారు. సో నేను దానికి సంబంధించిన లైవ్ కూడా నేను చేశాను, అది కూడా మన యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు. 3 ఇయర్స్ కాంట్రాక్ట్ లాగా మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తారనమాట. సో దాని చూడ వీడియో చూడకుండా నేను పైన కార్డ్స్లో కానీ లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి క్లియర్గా చూసేయచ్చు. సో ఇప్పుడు మన న్యూస్లోకి వెళ్ళిపోతే, జూలై 10th నుంచి 10వ పరీక్షలు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం చూసి ఒకేసారి 11 పేపర్లు బదులు 6 పేపర్లు మాత్రమే రాస్తున్నట్టు, ప్రతి పేపర్కి 100 మార్కులు అని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది స్టూడెంట్స్కి కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఒకేసారి 11 పేపర్లు 11 రోజులు లేదా దానికి రెట్టింపు రోజులు వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం కన్నా ఒకేసారి 6 పేపర్లతో పని అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే మనకు 6 పేపర్లు పెడతారు, ఒక్కొక్క పేపర్ 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మనం అలా చూసుకుంటే జూలై 17 కల్లా ఎగ్జామ్స్ ముగింపు చేయాలని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. భౌతిక దూరం పాటిస్తున్న పరీక్ష కేంద్రాలు ఏర్పాటు అని చెప్పి కూడా క్లియర్గా ఉంది. సచివాలయంలో వివరాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిపురం సురేష్ అని చెప్పి కూడా క్లియర్గా ఉంది. సో దీనికి సంబంధించిన ఇంగ్లీష్ ఎన్నో చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ మన షెడ్యూల్ కూడా చూడొచ్చు, టెస్ట్ పరీక్షలు షెడ్యూల్ ఎలా ఉందని చెప్పి క్లియర్గా ఉంది. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ పాజ్ చేసేసుకోవడం మనం క్లియర్గా చూసుకోవచ్చు. మనకు జూలై 10th నుంచి జూలై 17th వరకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఏవే పేపర్లు ఉంటాయి అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎన్ని మార్క్స్ అని ఇప్పుడు ఇక్కడ క్లియర్ ఉంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పాస్ చేసి చూసుకోవచ్చు, లేదా మనకు సాక్షి పేపర్లు ఉంటే చూసుకోవచ్చు. త్వరలోనే మనకి ఇక్కడ చూడొచ్చు, త్వరలోనే పరీక్షా పత్రాలు నమూనా పరీక్ష కేంద్రాలకు వివరాలు అని చెప్పి కూడా క్లియర్ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి క్లియర్ ఉంది, ఎప్పుడు సెంటర్లు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం అన్ని క్లియర్గా చదువుకోవాలి. మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ అనమాట. మీ స్క్రీన్ పాస్ చేసి చూసేయచ్చు. అలాగే మనం చూసుకుంటే టెస్టులకు సంబంధించి ఉదయం 11:30 నుంచి 12:40 వరకు ఎగ్జామ్ జరుగుతాయని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. పేపర్ 2 వచ్చేసి 9:30 నుంచి 11:15 వరకు ఇలా కొన్ని డివైడ్ చేశారనమాట. ఇక్కడ మన స్క్రీన్ పైన చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మనకు 11.8835 స్కూల్స్ మనకు రెగ్యులేషన్లో ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడెక్కడ స్కూల్స్లో ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఎంత ప్రైవేట్ ఎంత అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇవన్నీ మనం క్లియర్గా చదువుకోవాలన్నమాట. సో మనకు ఇక్కడ చూడొచ్చు, ఆదిమూలం సురేష్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, మనకు 6 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్కటి 10 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఇది చూసుకోవచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. నా యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ ఫాలో అవ్వండి. సో మనకు టీచర్ షెడ్యూల్స్ కానీ ఏమైనా జాబ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చినా నేను క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై.